సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త చలానాలు సామాన్యుల నడ్డి విడుస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే దీని ఈ చలానాలు చూసి ప్రజలు నగరవాసులు బంబేలెత్తిపోతున్నారు. ఇంత చలానాలు మేము కట్టలేమంటూ వాపోతున్నారు. సో ఇదే విధంగా అసలు ట్రాఫిక్ పోలీసులు ఏమనుకుంటున్నారు, ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంతగానో రేట్లు పెంచి సామాన్యుల మీద ఎక్కువ భారం పడేలా చూస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎస్ఏ రమేష్ సింగ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ట్రాఫిక్ చలానాలు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టేలా విధంగా ఉన్నాయి, అంత మేము కట్టలేమంటూ వాపోతున్నారు, ఎందుకని ఇంతగానం పెంచాల్సి వచ్చింది, ఎటువంటి అవగాహన మీరు ప్రజల్లో కల్పించబోతున్నారు? ఇప్పుడు ట్రాఫిక్ చలానాలు అనేది పబ్లిక్కు అవగాహన కల్పించడానికి మేము వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. కాలేజీలల్లో, ఆటో స్టాండ్లల్లో, ప్రతి జాగాల వాళ్ళకు అందరికీ చెప్తున్నాము. మేము వాళ్ళకు పాంప్లెట్స్ కూడా ఇస్తున్నాము. ఈ పాంప్లెట్స్లో కొత్త చలానాలు ఇవి అవైలబిలిటీ ఇంకా కాలేదు. ఇవి అయిన తర్వాత మీకు చలానాలన్నీ డబుల్ అవుతున్నాయి. వితౌట్ హెల్మెట్, హెల్మెట్ లేకుండా నడిపిస్తే హెడ్ ఇంజరీ అవుతుంది, కింద పడతారు. హెడ్ ఇంజరీ అయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, లైఫ్ ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా హెల్మెట్ పెట్టుకోండి. 100 రూపాయల చలానాలకు 1000 రూపాయల అమెండ్మెంట్ కొత్తది అవుతుంది. కాబట్టి అలా కాకుండా మీరు హెల్మెట్లు కొనుక్కోండి అని వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. కొత్త చలానాలు ఇంకా అమెండ్మెంట్ కాలేదు, అయిన తర్వాత అవుతుంది అని వాళ్ళు ముందుకు అవగాహన కల్పించడానికి మేము ముందుగా వాళ్ళ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ వాళ్ళకి తెలిసేటట్లు మేము చెప్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఎప్పటి నుంచి రాబోతుంది? అది ఎప్పటి నుంచి రాబోతుంది అన్నది మనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ జీవో రావాలి. అది వచ్చిన తర్వాత మేము కొత్త చాలాలను ఇస్తాం. అప్పటిదాకా పబ్లిక్ అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. మేము ప్రతి జాగాలో వెళ్తున్నాము, ప్రతి ఆపిన అందరికీ చెప్తున్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఇది మేము చెప్పాల్సింది. కొత్త చట్టం అమల్లోకి వస్తుంది, వీటన్నిటి కూడా చలానాలన్నిటి కూడా పెంచుతున్నారు, దాని మీద నీకు ఏమైనా అవగాహన ఉంది అసలు? సార్ ఎలా అంటే ఇప్పుడు మామూలు మాలాంటి వ్యక్తులు ఏంటంటే మామూలు కాటన్స్ అయితే కొన్ని కాటన్స్ తగ్గించుకోగలుగుతాం. ఇప్పుడు ఇండస్ట్రీ ప్యాన్ బోర్డు కానీ ఇండస్ట్రీ మెటీరియల్ అని తీసుకోవాలంటే కొంచెం హైట్లో తీసుకోవాలంటే ఆ కంపల్సరీ లోడ్ నుండి హైట్ కాబట్టి కంపల్సరీ హైట్ వస్తుంది. అది హైట్ హైట్ రాకుండా ఉండాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది. గరీబ్ ఆద్మీ ఆ రైతు కైసా చాలన్ పే కన్నా సా బుడ్డ ఆద్మీ రేతా సర్కార్ దరద రేతా ఉస్కా కుచ్ హెల్మెట్ 1000 రూపాయ బోల్తో ఉన్న బయటాసు ఆద్మీ కైసా పే కన్నా ఉన్న 1000 రూపాయ थोड़ा गवर्नमेंट भी सोचना ना उसके बारे में. ये भी चैलेंज है जो कैसा चलना अभी करो भाई, 100-200 और एक एक्स्ट्रा करो. मगर एकदम बढ़ा दिए तो कहाँ से लाएंगा गवर्नमेंट, गरीब आदमी भी. लेकिन ट्रैफिक कॉन्सेप्ट भी पब्लिक का सेफ्टी के बारे में बोल रहा, मगर उतना चैलेंज हैवी चैलेंज है साहब. वो आप लोगों का भी सोचो, उतना चैलेंज कहाँ से लाके कोई भी बनेगा. प्रॉब्लम आया था बहुत, कोई गरीब बड़ा आदमी बन लेता, उन्होंने रामसेट गया तो भी बन लेता, मगर गरीब आदमी कहाँ से लेंगे बोलो. अब हम किसी का हेलमेट को पैसे नहीं, उन्हें 1000 रुपये फाइन बोल तो कहाँ से बनेंगे. उन्हें गाड़ी मंग के ले गया था दूसरों का, उन्हें 1000 रुपये बनोगे तो कहाँ से बनना. प्रॉब्लम होता जरा सोचना गवर्नमेंट उसके बारे में. ఒక విద్యార్థిగా నేను భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్పందించి మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలు ఏంటంటే, ఒక సామాన్య పౌరునిగా మనము అనునిత్యము ఏదో ఒక అవసర నిమిత్తం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాము. దానికి మనము వాహనంని ఉపయోగించుకొని నడవడం జరుగుతుంది. అలా వెళ్ళిన పరిస్థితుల్లో కొన్ని కొన్ని కారణాల వలన లైసెన్సో లేకపోతే మనం హెల్మెట్ో ఏదో మర్చిపోయే పరిస్థితిలో ఉంటుంది. దాన్ని ట్రాఫిక్ పోలీసులు అనుగుణంగా తీసుకొని ఎవరైతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ అమౌంట్ నుండి ఎక్కువ అమౌంట్ని భారీ మొత్తంలో వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. ఒక ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 100 రూపాయల నుండి 1000 రూపాయలకి ఎలా పెంచారు? అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక లైసెన్స్ లేకుంటే 10,000 రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్కి దాంట్లో తీసుకోవడంలో జాగ్రత్త చాలా మంచిది. కానీ ఒక ఇప్పుడు మాలాంటి యూత్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, పార్టీస్ ఉంటాయి అనుకోకొని సందర్భంలో తాగి వెళ్తారు. అది మరీ మొత్తంలో కాకుండా దానికి ఒక గవర్నమెంట్ రూల్స్ పెట్టింది, ఆ రూల్స్ ప్రకారంగా విద్యార్థులు కూడా వెళ్తారు. ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని భారీ మొత్తంలో వసూలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇదేమి సినిమా కాదు, భరత్ అనే నేను మూవీలో ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సామాన్య ప్రజలు బయటికి వెళ్తున్నారంటే చాలీ చాలనంత జీతంతోనే ఈరోజు మేము జాబ్లు వాళ్ళు ఇవి చేస్తూ ఉన్నారన్నమాట. కనీసం 10,000 నుండి 15,000 మధ్య జీతం తీసుకొని జాబ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ చలానాల డబ్బులు చూస్తూ ఉంటే 10,000 20,000 భారీ మొత్తంలో ఇలా వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అంటే నాకు తెలియదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు వసూలు చేయాలంటే దానికి తగినట్టుగా రోడ్లు కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ సరే ఫాలో అవ్వాలంటే ట్రాఫిక్ రూల్స్ ఒక సిగ్నల్ ఉండదు, ఒక్కడేమో గుంతలు ఉంటాయి, పడిపోతారు, అన్నీ చేస్తూ ఉంటారు. వీటినన్నింటినీ భరించుకుంటూ ఒక సామాన్యుడు వెళ్తున్నాడు. కానీ ఆ సామాన్యునికి బ్రేక్ వేసేసి తను చేసిన జీతాన్ని
సమయానికి కూడా తగ్గట్టు డబ్బులు రాకుండా దానికంటే భారీ మొత్తంలో వసూలు చేయడము ఇది గవర్నమెంట్ కి అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎలా ప్రోత్సహిస్తుంది అనేది నేను చాలా దీనికి బాధకరంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది చేయడం మంచి పద్ధతి కాదు దీనివల్ల ఎన్నో విమర్శలు వస్తాయి ఒకవేళ మీరు నిజంగా మా సామాన్యుల యొక్క జీవితాల గురించి మీరు ఆలోచన చేస్తే మాలాంటి యువకులను తీసుకోండి మాలాంటి సపోర్ట్ తీసుకొని కాలేజెస్ లో అదే విధంగా మెయిన్ మెయిన్ సర్కిల్స్ లో మీరు ఏందంటే ఒక ఏందంటే అవగాహన కార్యక్రమాలను కల్పించండి ఇలా చేస్తే మీ జీవితాలు ఇలా అవుతాయి మీరు మంచిగా వెళ్ళాలి ఇంకా ఇలాంటి డ్రింక్ చేసుకొని డ్రైవ్ చేయకూడదు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ మీలు ప్రజలు వీళ్ళు సామాన్యులు వీళ్ళు ఏమీ చేయలేరనే ఉద్దేశంతోనే మీరు ఇష్టం వచ్చినట్టుగా చలాన్ల రేటు పెంచుకుంటే ఏ సామాన్యుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేసి జీవో పాస్ చేద్దామని అనుకుంటుందో ఆ గవర్నమెంట్కే నేను చెప్తున్నాను నేను తెలంగాణ గవర్నమెంట్లో కొట్లాడి మేము తెలంగాణను తీసుకొని వచ్చినాము అలాంటి తెలంగాణలో ఒకవేళ మీరు ఈ ప్రభుత్వము మా దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి రోడ్లు వేద్దాం అనుకుంటే చెప్పండి దానికి తల ఇంత చేద్దాం కానీ సామాన్యుణ్ణి బాధ పెట్టి ఇలాంటి పరిస్థితులు చేయడం ఎంతవరకు తెలంగాణ గవర్నమెంట్కి న్యాయం అని నేను ఒక సామాన్యునిగా అడుగుతున్నాను ఒకవేళ ఒక్క రోడ్ అయినా సరిగా ఉందా ఒక ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా ఫాలో అయ్యేటట్టు ఒక పోలీస్ అయినా ఉన్నాడా మరి ఒక లైసెన్స్ని మనం ఇప్పించాలంటే ఎన్నో దానిలో అవినీతి కార్యక్రమాలు వాటి మీద మీరు చెప్పండి అలాంటి వాటి మీద చెప్పండి కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు భారీ మొత్తంలో చలాలను పెంచితే ఏ ఒక్కరు దానికి యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు నేను విద్యార్థిగా అనునిత్యం ఏదో ఒక కార్యక్రమానికి ప్రాజెక్ట్కో దేనికో వెనుకో వెళ్తూ ఉంటాము మీరు మా దగ్గర కూడా అక్కడ ఆపేసి నీకు హెల్మెట్ లేదు నీకు లైసెన్స్ ఏదో మా అవసరాల నిమిత్తం మేము రూమ్లో పెట్టేసి వస్తాము దాన్ని అరుదుగా తీసుకొని పోలీసు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు డబ్బులు దండుకొని ఆ డబ్బులతోనే జీతాన్ని తీసుకుంటాము అదేవిధంగా రోడ్లు వేసుకుంటామంటే ఏ ఒక్క సామాన్య ప్రజలు ఏ ఒక్క సామాన్య విద్యార్థి నేత ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి నేను ఒకటే చెప్పేది ఒకటే డిమాండ్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మంచిది కాదు ఆ నిర్ణయాన్ని మీరు మానుకోవాలి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి నేను మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా వినయించుకుంది ఏంటంటే మీరు భారీగా పెంచిన ఈ చలాన్ రేట్లను ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదేవిధంగా మీరు కొనసాగించాలని ఒక విద్యార్థి నేతగా నేను డిమాండ్ చేస్తున్నాను ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా న్యూ అమెండ్మెంట్ యాక్ట్ త్వరలో రాబోతున్నందున మేము ట్రాఫిక్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో యూనియన్స్ మరియు ఆర్టీసీ డ్రైవర్స్ కాలనీస్ అపార్ట్మెంట్స్ అన్నీ మేము కవర్ చేసుకుంటూ ఈ న్యూ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఛాలెంజ్ పెరగడం జరుగుతుంది దాంతో భాగంగా హెల్మెట్కు 1000 రూపాయలు ఉంటే అది 1000 రూపాయలు హెల్మెట్కి 100 రూపీస్ ఉంటే కొత్త ఛాలెంజ్ ప్రకారంగా 1000 రూపాయలు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 రూపీసు వితౌట్ డిఎల్ 500 ఉంటే 5,000 రూపీస్ ఆ విధంగా ప్రతి ఒక్క ఛానల్స్ పైన కూడా పెంచడం జరుగుతుంది దానితో భాగంగా మేము పాంప్లెంట్స్ కూడా పంచడం వివిధ కూడల్లో కానీ అపార్ట్మెంట్స్ కాలనీస్లో అన్ని విధాలుగా అన్ని కవర్ చేసుకుంటూ మేము అవేర్నెస్ తీసుకొని వస్తున్నాము దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఒకరి నుంచి ఒకరికి అవేర్నెస్ పెంచుకోవడంతో పాటుగా అవి చేయాలని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఎక్కడైనా ఎలాంటి వయలేషన్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కంపల్సరీ దానిపైన యాక్షన్ తీసుకుంటాము మా బాలనగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో కూడా మా స్టాఫ్ మేము అన్ని విధాలుగా జంక్షన్స్లో అన్నీ కూడా ఫ్లెక్సీలు అవన్నీ కవర్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ న్యూ అమెండ్మెంట్ యాక్ట్ను ప్రతి ఒక్కరూ అందరూ ఫాలో కావాలని మేము వివరించడం జరుగుతుంది.